దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోలో వాయిస్ని తక్కువ వినిపిస్తే ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకొని మీరే సొంతంగా అమ్ముకోవాలి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి మోడల్కు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. వెల్కమ్ టు ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. స్మాల్ స్కేల్ మిషనరీ, పేపర్ ప్లేట్, పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కొరకే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్. ఈ మిషన్కు వచ్చే మోటర్ 2 HP మోటర్ ఉంటుంది. ఈ మోటార్ని మనం ఇంటి కరెంట్ కాకుండా కంపల్సరీ డొమెస్టిక్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మంచి సలహా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్ అంటే ఏంటంటే, ఈ సెమీ ఆటోమేటిక్ మనము బఫే ప్లేట్ అంటే స్టాండింగ్ ప్లేట్, మందం ప్లేట్, లవ్ ప్లేట్, దొడ్డు ప్లేట్, బఫే ప్లేట్ తయారు చేసుకుంటాం. అట్ ద సేమ్ టైమ్ మనము సిట్టింగ్ ప్లేట్స్ అంటే బల్ల మీద ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, దోణ కప్పులు అని, కాఫీ కప్పులు అని యూస్ చేయాలని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ మిషన్లో మనకు ఈ ఎలా ఆపరేట్ చేయాలంటే, మీకు ఒక షీట్ తీసుకొని మనకి బఫే ప్లేట్ సైజ్ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది. ఆ షీట్ తీసుకొని మనము డై మధ్యలో అంటే అచ్చు మధ్యలో పెట్టేసి మనకి ఈ విధంగా మనకి షీట్ పెట్టేసి గేర్ వెనక్కి లాగేటప్పుడు గేర్ ఉంటుంది. గేర్ మళ్ళా అనదర్ డైలో మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ ఒక షీట్ తీసుకొని మనము టైరన్ ప్లేట్ మన షీట్ తీసుకొని అందులో పెట్టి గేర్ వెనక్కి లాగి ఆల్టర్నేట్గా సింగిల్ పర్సన్ 2 ప్లేట్ తయారు చేసుకోవచ్చు సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో బఫే ప్లేట్, మందం ప్లేట్, లావ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ చేస్తూ ఉన్నాము మనము ఎలా ఏమన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము మిషన్ కొనుక్కున్న తర్వాత మీకు 1 నుంచి 2 గంటలు మీకు ఎలా ఆపరేట్ చేయాలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ప్లేట్ షీట్ పెట్టి మన ప్లేట్ ఏ విధంగా తయారు చేయాలి, కరెక్ట్ ఆకారంలో కరెక్ట్ షేప్లో ఏ విధంగా కట్ చేయాలనేది మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్ దీనికి సంబంధించిన మరి వైపు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో కూడా మీకు టిప్స్ వీడియో తీసాం, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు రా మెటీరియల్ విషయానికి వస్తే, మనకు రా మెటీరియల్ ఎంత కాస్ట్ పడుతుంది, మనము తెచ్చుకున్న రా మెటీరియల్కు మనకు తయారు చేయడానికి పెయిన్ పవర్ బిల్ ఎంత పడుతుంది మీకు క్లియర్ చేస్తాను. సో ఈ 2021లో మనకు రా మెటీరియల్ షీట్ అనేది విపరీతమైన కాస్ట్ పెరిగిందని గమనించవలసిందిగా అనుకుంటున్నాను. 2020లో మనకి రా మెటీరియల్ షీట్ అనేది 1 రూపీ 20 పైసా నుంచి 1 రూపీ 30 పైసా ఉన్నది. సో 2021లో మనకి సుమారుగా 1 రూపీ 50 పైసా నుంచి 1 రూపీ 75 పైసా ఉంది. సో భవిష్యత్తులో కూడా ఇదే రేట్లు ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మనకు మీకు అర్థం అవ్వాలంటే, మనకు రా మెటీరియల్ షీట్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అనేది మన ఇంటికి ఒక 1 రూపీ 50 పైసా పడితే దాన్ని బల్క్ హెవీ బల్క్లో రా మెటీరియల్ షీట్ ఇంటికి తెచ్చుకుంటే, సో మనకు ట్రాన్స్పోర్ట్ అనేది షీట్ మీద మనకి మినిమం 10% ట్రాన్స్పోర్ట్ వస్తుంది. తెచ్చుకున్న షీట్ను మనం మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే మినిమం 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్ పడుతుంది. టోటల్గా మనకి 1.62 to 1.63 పైసల ప్లేట్ తయారవుతాయి. మనము మినిమం 10 పైసల నుంచి 15 పైసలు, మినిమం 10 పైసల నుంచి 15 పైసలు, మినిమం 10 to 15 పైస మార్జిన్ పెట్టుకొని మీరు అమ్ముకోవాల్సిందిగా అందరికీ సలహా. గోల్డ్ ఉంటే ఈ పరిస్థితి ఉండే టైము మీకు గోల్డ్ అంటే బల్ల మీద సిట్టింగ్ ప్లేట్స్ అనేటివి మా దానికి ఒక బండిల్ 950 సుమారుగా మనకి 500 to 650 రూపాయలు అంటే తీసుకునే సైజును బట్టి 550 రూపాయలు నుంచి 650 రూపాయలు. సో మనం ఈ గోల్డ్ బల్ల మీద సిట్టింగ్ రా మెటీరియల్ షీట్ అనేటివి మీరు అట్ టైం 3 నుంచి 5 షీట్లు పెట్టి మనము ప్లేట్లు తయారు చేయొచ్చు. కానీ బఫే ప్లేట్లు మాత్రము రా మెటీరియల్ షీట్ ఒక్కొక్క షీట్ పెట్టి ఒక్కొక్క ప్లేట్ మాత్రమే తయారు చేయవలసిందిగా మీకు అందరికీ సలహా.
సో ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్ మినిమం 10-15 పైసలు ఉంటుంది. మినిమం 10-15 పైసలు ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. మీకు అతి ముఖ్యమైన పాయింట్ సో చాలా మంది రామిడి షీట్ ఎంత పడుతుంది, ప్లేట్ ఎంత తయారవ్వాలంటే ఎంత పవర్ బిల్ పడుతుంది, ప్లేట్ మనకి ఎంత ప్రాఫిట్ మిగులుతుంది ఎక్స్పెన్స్. సో మనకు మన ఏరియాలో ప్యాకింగ్ ఒక కవర్లో పాలిథిన్ కవర్లో మనం 51 microns మన పాలిథిన్ కవర్లో ఒక కవర్లో ఎన్ని ప్లేట్లు కట్టాలి అనేది చాలామందికి అనుమానం డౌటు వస్తుంది. సో ఆ అనుమానంగా మీకు నివృత్తి చేస్తాను. సో ఒక కవర్లో ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియాలో అయితే కదా ఒక కవర్లో 19 plates ప్లస్ కవర్, 18 plates ప్లస్ కవర్ అంటే 20 plates కౌంట్ అవుతుంది. అంటే మనం ఎన్ని ప్లేట్లు కట్టాలన్నా సో 1-2 plates తగ్గించేసి మనం కౌంటింగ్ ప్యాకింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొన్ని ఏరియాలలో 15 plates అంటే 13 plates కానీ 14 plates కానీ ప్లస్ కవర్తో కలిపి మీకు 15 plates ఉంటాయి. సో మనకు కవర్ అనేది కూడా మనకి సుమారుగా 50 paisa నుంచి 75 paisa పడుతుంది. మనకు ఒక ప్లేట్ 1.75 rupees పోలితే కదా మనకి ఖర్చులన్నీ కూడా 1.60 rupees అంటే మనకి అదనంగా మనకి 75 paisa కవర్ మీద ఎక్స్ట్రా మిగులుతుందని గమనించవలసిందిగా మీకు అందరికీ కోరుతున్నాను. సో ప్రతి ప్లేట్ మీద మనం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు సిటింగ్ ప్లేట్ బఫే ప్లేట్ అయితే మినిమం నిమిషానికి 5-10 plates తయారు చేసుకోవచ్చు. అదే మనకి గోల్డ్ కలర్ బల్ల మీద ఉన్న సిటింగ్ ప్లేట్ అయితే అట్ టైము మనం 3-5 sheets నిమిషానికి 20 plates గోల్డ్ తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిస్సేని ఇస్తాము, దానికి సంబంధించిన ముడి సరుకు రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసుకున్న ప్లేట్స్ కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది. సో 1-2 years బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుంది. సో ఇటువంటి ప్రకటనకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు వార్తాపత్రికలలో కానీ ఆన్లైన్లో కానీ ఉంటాయి. సో వాటిని చూసి మీరు డబ్బులు కట్టి మోసపోవద్దు. ఆకర్షణీయమైన ప్రకటనలు ఏమిటంటే మహిళలు ఇంటి వద్దనే 20,000 సంపాదించుకోవచ్చు, 30,000 సంపాదించుకోవచ్చు, 40,000 సంపాదించుకోవచ్చు అనేసి ఆకర్షణీయమైన ప్రకటన ఇస్తున్నారు. సో ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకొని మీరు సొంతంగా అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. మీ గ్రామంలో కానీ మీ పట్టణంలో కానీ మీ నగరంలో కానీ మీ రాష్ట్రంలో కానీ మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం ముఖ్యంగా మహిళలు ఆన్లైన్లో వార్తాపత్రికలలో మోసపూరితమైన ప్రకటనలన్నీ మీరు డబ్బులు ఖర్చు మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. ప్రతి ప్లేట్ మీద లీస్ట్ మార్జిన్ తక్కువ మార్జిన్ 10 paisa నుంచి 15 paisa ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మా దగ్గర మిషన్ కొనేవారికి మాత్రమే రాబడి సదుపాయం కాలదు. ఈ ముఖ్య విషయం గమనించి ఒకసారి కోరుతున్నాను. సో మీకు డబల్ డై మిషన్లో కాకుండా సింగిల్ డై మిషన్, సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్ కూడా మా దగ్గర అందుబాటులో కలవు. సో సింగిల్ డై మిషన్లో మనకి మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. దీనికి వచ్చే మోటార్ 1 HP మోటార్ ఉంటుంది. దీనికి కూడా మనము ఇంటి కరెంట్ వరకు కాకుండా సపరేట్ మీటర్ క్యాటగిరీ 2 ఫిక్స్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీకు ఎలాంటి ఇబ్బంది. సో మనకు ఈ ఆపరేటింగ్ అనేది చాలా ఈజీ. షీట్ పెట్టడం, గేర్ వెనక్కి లాగడం, అట్ ది సేమ్ టైం మళ్ళా పక్కడైలో మళ్ళీ షీట్ పెట్టడం, మళ్ళీ గేర్ వెనక్కి లాగడం, మళ్ళీ ఆల్టర్నేట్గా మీరు స్టెప్ బై స్టెప్ డైలలో మీరు 2 plates తయారు చేసుకోవాలని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మీరు మిషన్ కొనుక్కోవాలి దానికి ఎలా ఉంటుందంటే మీరు ఆన్లైన్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ మాలాంటి కంపెనీలో చాలామంది చాలా కాంపిటీషన్ ప్రైస్లో అతి తక్కువ ప్రైస్లో తయారు చేస్తున్నారు. సో మిషన్కి అనేటివి 1 సంవత్సరం వారంటీ ఉంటుంది, 2 సంవత్సరాల వారంటీ ఉంటుంది, 3 సంవత్సరాల వారంటీ ఉంటుంది, ఇచ్చే మోడల్కు వారంటీ ఉంటుంది అనేసి ఇటువంటి ప్రకటన ఇస్తా. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే మిషన్ మీద కానీ టోటల్గా మోటార్ మీద గ్యారంటీ ఉంటే గమనించవలసి కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను. వారంటీ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ ఉంది, ఈ మోటార్ అనేది మనకు క్రాంప్టాన్ మోటార్, ఈ క్రాంప్టాన్ మోటార్ అనేది
మనకి కంపెనీ వాడు వారంటీ ఇస్తే మేము మీకు వారంటీ ఇస్తాం. సో గ్యారంటీ ఏంటంటే మోటార్ ఖరాబ్ అయినా చెడిపోయినా ప్రాబ్లం వచ్చినా రీప్లేస్మెంట్, మోటార్ టు మోటార్ రీప్లేస్మెంట్ ఉంటే గ్యారంటీ ఉంటుంది. సో ఈ రెండింటి మీద వారంటీకి గ్యారంటీకి తేడా కనుక్కొని మీరు మిషన్ కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. నా దగ్గర మిషన్ కొంటే మిషన్లో వచ్చే మోటార్ అనేది మీకు గ్యారంటీ రీప్లేస్మెంట్ ఉంటుంది. వారంటీ అంటే మోటార్ చెడిపోతే కంపెనీ క్రాంప్టన్ మోటార్ కానీ గోద్రేజ్ మోటార్ కానీ టెక్స్మో మోటార్లు కానీ ఈ మోటార్లు కంపెనీ వాళ్ళు వచ్చే సర్వీస్ ఇచ్చి చేయడానికి మినిమం 10 రోజుల నుంచి 15 రోజులు పడుతుంది. ఈ మనకు బిజినెస్ ఎక్కువగా ఉంటే ఒక చిన్న మోటార్ ఖరాబ్ అయినా పాడైపోయినా 10-15 రోజులు వెయిట్ చేయలేం. కాబట్టి గ్యారంటీ ఉంటే మనకు స్పాట్లో మోటార్ ప్రాబ్లం వస్తే మనకి వంటలు మీకు రీప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుందని గమనించవలసి కోరుచు. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవం. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయవలసిందిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు జై హింద్.